నెల్లూరు జిల్లా దుతులూరు మండలంలోని శ్రీ వినాయకస్వామి ఆలయంలో విభిన్న ప్రతిభావంతుల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాసులు, టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాసులు మాట్లాడారు. అక్రమ కేసులో చంద్రబాబు నాయుడును ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం నిజనిజాలు తెలుసుకుని చంద్రబాబును త్వరలో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సొంగ సుధాకర్, రవి, చైతన్య, రఘు, మండల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాసులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రిమైండ్కి తరలించడం చాలా దారుణం, అన్యాయం. రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధ వినాయక స్వామి ఆలయంలో మా నాయకుడు ఏ నింది లేకుండా కడిగిన ముత్యముల బయటకు రావాలని, ఆ ఇగ్నోరెన్స్ను ఆశిస్తూ ఆయన కింద ఉండాలని వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.